చెప్తున్నారు. ఓపెన్ చెప్పే కదా మ్యాటర్ సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఒక నియంత్రిత పాలనలో ఒక నియంత ఆదేశాల మేరకు చేశారనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా తెలుగువాడు ఎక్కడున్నా అది ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఈ నిరసన కార్యక్రమాల్ని స్వచ్ఛందంగా వచ్చి కొనసాగిస్తున్నటువంటి విషయం నేను ప్రత్యేకంగా ప్రస్తావించిన అవసరం లేదు. కాకపోతే ఈరోజు కర్నూలు ఉభయ జిల్లాలు కర్నూలు నంద్యాల రెండు జిల్లాల నియోజక జిల్లాల నాయకులు అదేవిధంగా ఇన్ఛార్జులు ఈ రెండు జిల్లాల అధ్యక్షులు ఒక అధ్యక్షుడు వేరే పార్టీ పని మీద కర్నూలు అధ్యక్షుడు పార్టీ పని మీద బయటికి వెళ్ళాడు కాబట్టి నంద్యాల అధ్యక్షుడు మరి అదేవిధంగా ఇతర మాజీ మంత్రులు మాజీ శాసనసభ్యులు ఇతర నాయకులు అందరూ కూడా రాష్ట్ర కమిటీ అందరూ కూడా కూర్చొని ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఒకనాటి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కర్నూలు నగరంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అందరూ కూడా స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మేము పోలీసు ఉన్నతాధికారులను కూడా పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు పోయి ఆదివారం రోజు 3 గంటలకు మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము శాంతియుతంగా గాంధేయ మార్గంలో సత్యాగ్రహం ద్వారా సత్యం అనేటువంటి సత్యాగ్రహం అహింస మార్గంలో ముందుకు పోతాం మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పి రాతమూలకంగా జిల్లా పోలీసు అధికారులకు ఈరోజు అభ్యర్థిస్తారు. మరి ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా భావిస్తున్నాం. అందులో ప్రధాన ప్రతిపక్షంగా నేతలను కారాగారంలో ఉంచినప్పుడు ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నప్పుడు మా అసంతృప్తిని పార్టీ పరంగా కూడా మేము ఇతరులతో సంఘీభావంతో కలిసి ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నాయకులంతా కూడా ఇక్కడ కూర్చొని నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ఇందులో ప్రభుత్వం పోలీసు అధికారులు కూడా తప్పకుండా అనుమతిస్తారనే పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. శాంతియుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గాంధేయ మార్గంలోనే జరిగేటువంటి ర్యాలీ ఈ ర్యాలీ ఎస్టీబీటీ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఆదివారం రోజు 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అందులోనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. ఈ అరాచక ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను మేము నిరసిస్తున్నాం. నల్ల బ్యాడ్జ్లు పెట్టుకొని నల్ల జెండాలు పెట్టుకొని ప్రశాంతంగా రావడం జరుగుతుంది. దీనికి జనసేన సిపిఐ ఇతర వామపక్షాలు అదేవిధంగా ప్రజాసంఘాలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా పార్టీ నాయకులు కూడా వాళ్ళు అభ్యర్థిస్తారు. అందరూ కూడా సంఘీభావంతో ఈ యొక్క కార్యక్రమంలో సహకారం అందిస్తారని ఈ యొక్క కార్యక్రమానికి ఇతర ప్రజాసంఘాలు ప్రజలు కూడా విరివిగా పాల్గొనాలని పార్టీ తరఫున నాయకులందరూ కూడా ఆ నియోజకవర్గాల్లోనూ జిల్లా నాయకులు కూడా అభ్యర్థించబోతున్నారు. ఇందుకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పి స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చాలా అన్యాయం అక్రమం అని చెప్పి అందరిలో బాగుంది. అందరూ కూడా సమన్వయంగా ముందుకు సాగుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.